ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతోంది. డ్యాం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటి రిలీజ్ చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి వరద చేరువవుతోంది. కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద వస్తోంది. జూరాలకు వస్తున్న వరదను వచ్చినట్టే శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. అటు శ్రీశైలం నీటిమట్టం భారీగా పెరుగుతుండటంతో డ్యాం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీ వరద రాకతో శ్రీశైలం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,21,34 క్యూసెక్లుండగా శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,73,859 క్యూసెక్లు నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుండగా ప్రస్తుత నీటి నిల్వ 203 టీఎంసీల మేర కొనసాగుతోంది. అటు శ్రీశైలం డ్యాం కుడి ఎడమ గట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేయడంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు వస్తోంది. రోజురోజుకు నాగార్జున సాగర్లో నీటిమట్టం పెరుగుతోంది. అటు నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో 522,318 క్యూసెక్లుండగా సాగర్ అవుట్ఫ్లో 36,750 క్యూసెక్లుగా నమోదైంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా వరద ప్రస్తుతం 572 అడుగులకు చేరింది. సాగర్లో పూర్తిస్థాయి నీటి నిల్వ 312.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 261.33 టీఎంసీలకు చేరింది. భారీ వరద వస్తుండటంతో సాగర్ కుడి ఎడమ కాలువల నుంచి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలతో రాష్ట్రంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆగస్టు 1 వీక్ నాటికే ప్రధాన జలాశయాలు నిండుకుండల్లా మారాయి.